సాక్షి న్యూస్ కి స్వాగతం. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. తదుపరి మీడియా మరియు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ చిన్న చిన్న విభేదాలు ఉన్నా విడనాడి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెద్దల పూజలు జిల్లా చిన్న నాయకులు మాజీ మంత్రి వర్యులు వాసన్న చేతుల గుండా ప్రారంభిస్తున్నారు. సంతోషదాయకం. ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ, పేదలని ఇళ్ళు నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ. మా పార్టీ గడల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజల అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది. కాబట్టి పార్టీ బలోపేతానికి అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని, ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివాకు కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నది. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదానికోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు భూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మండల ఎంపీపీలకి, జడ్పీడీఎస్లకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శి నియోజకవర్గంలో సంబంధించి గతంలో భూచేపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గోడకు గెలిచినటువంటి చరిత్ర ఉంది భూచేపల్లి కుటుంబానికి. అలాగే 2009లో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికవటం జరిగింది. అలాగే 2014లో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అప్పుడు భూచేపల్లి కుటుంబం ఈ గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో భూచేపల్లి కుటుంబం పోటీ చేయలేదు. మరి ఈరోజు అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు
అభ్యర్థిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా చిన్న చిన్న యూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో అనేది పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పూజ్యపల్లి శివప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో పని చేయండి. ఈ 2 నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకుని మన అందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరు గ్రూపులు లేకుండా అది శివప్రసాద్ గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న 12 సీట్లలో కనీసం 10 సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మనకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఓటర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు ఆ ఓటర్ అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసే దానికోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్ లో 7 సీట్లు గెలుస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మనకు చిన్న